ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం విధేయతలో ఉన్న గొప్ప ఆశీర్వాదము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. వీక్షిస్తున్న వారి ఆత్మీయతలు తెరవచేయండి. వాళ్ళు విధేయత కలిగి మీ నామంలో ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు బైబుల్ చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-11 వరకు నేను చదువుతాను, వినండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. విధేయత అంటే దేవుని మాట వినటం. యేసు ప్రభు ఎంత విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. మీరు మొదటి ఆదామును చూసినట్లయితే ఆయన దేవునికి విధేయత చూపించలేదు. దేవుడు కాదన్న పని చేసి జీవితంలో శాపము, సమస్యలు, మరణము తెచ్చుకున్నాడు. విధేయత వలన గొప్ప ఆశీర్వాదం వస్తుంది. విధేయత వలన మనం ఉన్నత స్థితిలో ఉంటాం. ఇదే వాక్యాన్ని మీరు కంటిన్యూగా చదివితే అందుచేత అంటే యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించటం వలన, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం వలన, దేవుని మాట వినటం వలన ఏమైందంటే పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి, యేసు ప్రభు మనవలే ఈ లోకంలో జన్మించాడు. మనం ఎలా ఉండాలో మనకు ఒక మాదిరి చూపించాడు. విధేయత అంటే, నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, దేవుని మాట వినటం, అది విధేయత. యేసు ప్రభు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని మాట విన్నాడు, దానికోసం శిలువ మరణం పొందినంతగా తన్ని తాను తగ్గించుకున్నాడు. మొదటి ఆదాము ఏదైతే చేయలేకపోయాడో కడవరి ఆదాము అంటే యేసు ప్రభు దాన్ని చేశాడు. ఆయన విధేయత చూపించటం వలన ఎంతో హెచ్చుగా ఉన్నత స్థానంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంత గొప్ప పేరు ఆయనకి ఇవ్వబడింది. దీని ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? మనం విధేయత కలిగి ఉంటే, అంటే దేవుని మాట వినటానికి ఇష్టపడితే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మనం ఉన్నత స్థితిలో ఉంటాం. మీరు యాకోబు రాసిన పత్రిక 4:7 చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే అతడు మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాది మన యొద్ద నుంచి ఎలా పారిపోతాడు? మనం దేవుని విధేయత కలిగి ఉంటే, దేవునికి లోబడి ఉంటే దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనకి అధికారం ఇస్తాడు. దేవుడు మనకి అభిషేకం ఇస్తాడు. దేవుడు మనకి త్రోవలు సరళం చేస్తాడు. మన యొద్ద నుండి అపవాది పారిపోతాడు. చాలామంది మినిస్ట్రీలో కానీ జీవితంలో కానీ సక్సెస్ అవ్వాలని చెప్పి సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం చాలా ఉపయోగిస్తూ ఉంటారు. మన సొంత ప్రయత్నాలు, మన సొంత జ్ఞానం వల్ల మనం ఎక్కువ సక్సెస్ అవ్వలేము. దేవుడు మనల్ని బలపరచాలి. దేవుడు మనల్ని అభిషేకించాలి. దేవుడు మనకి త్రోవలు సరళం చేయాలి. అప్పుడు అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతాడు. అపవాది మందకాల నుంచి మనకు విడుదల వస్తుంది. అపవాది మనల్ని ఆపలేడు. దేవుని కార్యాలు జరుగుతాయి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇది ఎలా జరుగుతుందంటే విధేయత వలన. మనం దేవునికి విధేయత చూపించాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి, దేవుని మాట వినటానికి ఇష్టపడాలి.
చాలా మంది దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునిలో ఏవో కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల ఎవరు యథార్థ హృదయం కలిగి ఉంటారో, తన మాట ఎవరు వినటానికి ఇష్టపడతారో, వాళ్ళని బలపరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, అంతకన్నా ఎక్కువగా మనం ఆశీర్వదించబడాలని దేవుడు అనుకుంటున్నారు. మనం ఆయన పిల్లలం, మనం ఆయన మాట విని మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మనం ఆయన మాట వినాలని చెప్పి మనకన్నా ఎక్కువగా దేవుడు ఆలోచిస్తున్నాడు. అందుకోసమే కదా ఆయన తన ప్రాణం పెట్టాడు, అందుకోసమే కదా ఆయన మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, ఏ ఒక్కరూ నశించిపోకూడదని. ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ మనిషి హృదయము ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు విత్తు అనే ఉపమానం చెప్తాడు. విత్తు అనే ఉపమానంలో చాలా మర్మాలు ఉన్నాయి. వినేవాళ్ళు అంటే వాక్యం వినేవాళ్ళు, వాళ్ళ హృదయం ఏ రకంగా ఉంటుందో దాంట్లో రాయబడింది. మీరు బైబిల్లో చూసినట్లయితే నేను చదివి వినిపిస్తాను. విత్తువాని ఉపమానం యొక్క భావము, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుపోవును. ఇక్కడ త్రోవ పక్కన పడిన వారు ఎవరంటే, వాక్యం వింటారు, వాళ్ళు అసలు విధేయత చూపించరు, అంగీకరించరు, దేవునికి విధేయత చూపించరు. వెంటనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. ఇది కొంతమంది ఇలా ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళే, వాళ్లకు దేవుడు తెలుసు, కొంతకాలంగా దేవుణ్ణి తెలుసుండవచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ నుంచి దేవుణ్ణి అంగీకరించవచ్చు, కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, విధేయత చూపించరు, అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. రెండవది, అటువలే రాతి నెలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించేవారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. వీళ్ళేంటంటే సంతోషంగా వాక్యాన్ని వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు, తర్వాత ఏదైనా శ్రమ ఇబ్బంది వస్తే వెంటనే అభ్యంతరపడతారు. వాక్యము నిమిత్తము ఏదైనా సమస్య వచ్చినా, ప్రాబ్లం వచ్చినా వెంటనే వాళ్ళు అభ్యంతరపడతారు. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మాట వింటారు, తర్వాత మళ్ళీ కనబడరు. ఇలా కొంతమంది ఉంటారు. మూడవది చూసినట్లయితే, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు, ధనమోహమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వీళ్ళు వాక్యం వింటారు, వాక్యం నిమిత్తము శోధన వచ్చినా ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటారు, దేవుని మార్గంలో ఉంటారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఐహిక విచారములు, ధనమోహము, ఇతరమైన ఆపేక్షలు వాళ్ళ లోపలకు చొచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి. సపోజ్ ఈ స్థాయిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తే అస్సలు దేవుని పనికి ఉపయోగపడరు వాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చరు. ఎందుకంటే వాళ్ళలో ఏమున్నాయి, ఐహిక విచారములు, ధనమోహము, ఇతరమైన ఆపేక్షలు వాళ్ళలో ఉన్నాయి. అవి వాళ్ళ లోపలికి వచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి, వాళ్ళు ఫలించలేరు, దేవుని పనికి ఉపయోగపడరు. మరి నాలుగవది ఏంటంటే, మంచి నెలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలించువారని చెప్పాను. మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని వింటారు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సరిచేసుకుంటారు, విధేయత చూపిస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు, వాళ్ళు శోధన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీద ఆధారపడి బలపడి శోధన జయిస్తారు. వీళ్ళు ఒకరు ముప్పదంతులు గాను, ఒకరు అరవదంతులు గాను, ఒకరు నూరంతులు గాను ఫలిస్తారు. ఇలా నాలుగు రకాలుగా యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ చూడండి, మొదటి రకం అంటే త్రోవ పక్కన పడిన వారు, అస్సలు విధేయత చూపించరు, వాళ్ళకి విధేయత ఉండరు, వాళ్ళు నమ్మరు, వెంటనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. రెండవది ఏంటంటే, ఏదన్నా స్పెషల్ అకేషన్, పండగలప్పుడు, లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి విధేయత వస్తుంది, అంటే దేవుని కార్యం జరగాలి, వాళ్ళు దేవునిలో ఉన్నవాళ్ళే. కానీ
ఏదన్నా శోధన సమస్య వస్తే అభ్యంతరపడతారు, దేవుని సన్నిధిలో కనపడరు. మూడో వాళ్ళు, వాళ్ళు దేవుని సన్నిధిలో కనపడతారు కానీ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. దేవా నాకు ఇది ఇవ్వు, నా కుటుంబానికి అది ఇచ్చే, నన్ను ఇలా ఆశీర్వదించు. ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళలో ఏమున్నాయి, ఐహిక విచారములు, ఈ ధనభోగము, ఈ లోక సంబంధమైనవి వాళ్ళలో చొచ్చి వాక్యము నిష్ప్రయోజనమయ్యేలాగా చేస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు. ఇంకా మంచి హృదయంతో వినేవాళ్ళు ఎవరంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవా నన్నేం చేయమంటావు, నేనేం చేయాలి, నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను నీ మాట వింటాను, నన్నేం చేయమంటావు. అది మెచ్యూరిటీ. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం రక్షించబడ్డాం. రక్షించబడ్డ తర్వాత ఏంటి, రక్షించబడ్డామంటే యేసు ప్రభు మన పాపాలు మన దోషాల నిమిత్తమైన వెల చెల్లించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మార్గంలో నడుచుకుంటే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. అక్కడితో అయిపోలేదు, మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఈ జీవించే ఈ 100 సంవత్సరాలు లేకపోతే అది కరెక్ట్గా మనకు తెలియదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనం దేవునిలో ఎదగాలి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఎదిగినప్పుడు, బలపడినప్పుడు, ఆ విధేయతలోకి మనం వచ్చినప్పుడు దేవుడు చాలా గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. మీకు బైబిల్లో నేను ఉదాహరణ చూపిస్తాను. ముందు మనం ఎలా ఎదగలో నేను చెప్తున్నాను. మనం ఎదగకుండా, లోతుగా దేవుణ్ణి తెలుసుకోకుండా మనం, దేవుని ఆశీర్వాదం మనకు వస్తే అపవాదం ఏం చేస్తాడంటే అది దేవుని పనికి ఉపయోగపడకుండా ఆ ఆశీర్వాదాన్ని మొత్తం అపవాది దొంగిలించేస్తాడు. దేవునికి ఆశీర్వదించబ అని ఉంది. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనకంటే ఎక్కువగా దేవుడు అలా అనుకుంటున్నాడు. అయితే మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవునిలో ఎదగాలి. మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే విధేయత కలిగి ఉండాలి. మీరు యేసు ప్రభు చూడండి, ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. కాబట్టే అంత గొప్ప నామం ఆయనకి ఇవ్వబడింది. విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తాను. మీకు యోసేపు గురించి తెలుసు. యోసేపు కలలు కనేవాడు. ఆయన కలలు వచ్చినప్పుడు తన సహోదరులకు చెప్తే సహోదరులు ద్వేషించేవాడు. ఎందుకంటే దేవుడు కొన్ని దర్శనాలు ఆయనకు చూపించాడు. ఆ టైంలో యోసేపుకు దేవుడు చూపించిన దర్శనాలు నెరవేరితే ఆయన తన సహోదరుల్ని మంచిగా చూసేవాడు కాదు. ఆయనకు అంత మెచ్యూరిటీ లేదు. దేవుడు యోసేపుకి దర్శనాలు చూపించిన తర్వాత ఆయనకి చాలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. యోసేపు అన్నదమ్ములు ఆ దర్శనాలను బట్టి ఆయన ద్వేషించారు. ఆయన్ని చంపివేద్దాం అనుకుంటారు. ఆయన్ని బానిసగా అమ్మివేస్తారు. దేవుడు యోసేపుని ఆశీర్వదించే టైంకి యోసేపు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి. తన కుటుంబానికి, తన అన్నదమ్ములకి గొప్ప ఆశీర్వాదంగా మారాడు. ఐగుప్తు దేశానికి గొప్ప ఆశీర్వాదంగా మారాడు. అంతేకాకుండా అప్పుడున్న ప్రపంచానికి కూడా ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవుడు యోసేపుకు ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళాడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. దేవుడు పరీక్షించాడు. అవన్నీ చేసిన తర్వాత యోసేపు పూర్తిగా మారిపోతాడు. ఎంతగా మారుతాడంటే యోసేపుకు దేవుడు ఉన్నత స్థానం ఇస్తాడు. ఆ ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి యోసేపు అప్పుడున్న ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారుతాడు. ఐగుప్తుకి ఆశీర్వాదకరంగా మారుతాడు. ముఖ్యంగా తన కుటుంబానికి, తనల్ని ద్వేషించిన, అమ్మివేసిన అన్నలకు కూడా ఆశీర్వాదకరంగా మారుతారు. చూసారా ఎంత గొప్ప విషయమో. ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఆ స్థితిలోకి రావాలి. మనం విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయతలోకి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండము 45:4-11. యోసేపు గురించి రాయబడి ఉంటుంది. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.
అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షకన కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూసారా యోసేపు ఏ స్థితిలో ఉన్నాడు? సమస్త అధికారం ఆయనకుంది. ఫరో తర్వాత తనే రాజ్యానికి అధిపతి. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మీకు డైరెక్ట్గా చెప్పాలంటే యోసేపు సహోదరులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని బంధించి కారాగారంలో వేసినా వాళ్ళని హతమార్చినా అడిగేవాళ్లే లేరు. కానీ యోసేపు అలా కాదు. యోసేపు పూర్తిగా మారిపోయాడు. వాళ్ళ సహోదరులు మారారో లేదో ఒక చిన్న టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత యోసేపు ఏం చేస్తారంటే, మీరు నన్ను అమ్మివేశారు అని చెప్పి, ఇదంతా నాకు చేశారని చెప్పి మీరేం బాధపడవద్దు, మీరు కాదు నన్ను పంపించింది, మీ ప్రాణాలను రక్షించడం కోసం దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. చూసారా యోసేపులో ఎంత గొప్ప మార్పు వచ్చిందో. తర్వాత చూడండి, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రాణములతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది, పంట లేదు, సేద్యం లేదు. ఆ కరువు వలనే యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తు వస్తారు ధాన్యం కొనుగోలు చేయడానికి. యోసేపు ఏం చెప్తాడంటే, ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయి, మిమ్మల్ని కాపాడటం కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం దేవుడు నన్ను పంపించాడు, మీరు పంపించలేదు, మీరు బాధపడవద్దు, మీరేం అసలు ఇబ్బంది పడవద్దని చెప్పి వాళ్ళతో చెప్తాడు. అయినను నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికీ ఏలికగాను నియమించను. ఇక్కడ చూడండి, మనం 1 నిమిషం ధ్యానిద్దాం. విధేయత వలన గొప్ప ఆశీర్వాదం వస్తుంది. విధేయత కలిగి ఉంటే ఉన్నత స్థానంలో ఉంటాం. దానికి ఈ వాక్యం నిదర్శనం. దేవుడంట యోసేపును ఫరోకి తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడంట. ఎవరు నియమించింది? దేవుడు నియమించాడు. మీరు చూడండి, ఐగుప్తుకి బానిసగా వచ్చినప్పుడు పోతిఫర్ ఇంట్లో ఉంటాడు. ఎవరు? యోసేపు. ఆయన బానిస, వెట్టి చాకరీ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆయన విధేయత చూపించాడు. ఒకసారి మీరు ఆలోచించండి, యోసేపు చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. గొప్పగా ఆశీర్వదించబడిన కుటుంబం. ఎందుకంటే దేవుడు ఆదాముని, దేవుడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబంలో జన్మించిన వ్యక్తి యోసేపు. ఒక్కసారిగా తన జీవితం తల్లకిందులైపోతుంది. తన సహోదరులు తను చంపివేద్దాం అనుకుంటారు, తన్ని బానిసగా అమ్మివేస్తారు. అసలు ఒక్కసారి ఆలోచించండి ఆ పరిస్థితి. ఉన్నత కుటుంబంలో జన్మించి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ మధ్య జీవించే తను, ఒక్కసారి వాళ్ళ సహోదరుల నిజస్వరూపం తెలుస్తుంది, వాళ్ళు తన్ని చంపేయాలనుకుంటారు, బానిసగా అమ్మేశారు, మొత్తం కోల్పోతాడు. మొత్తం కోల్పోయి ఐగుప్తు వచ్చిన యోసేపు తన యజమానికి విధేయత చూపిస్తాడు. ఆయన చెప్పిన పనుల్లా చేస్తాడు. వెట్టి చాకరీ చేయాలి, బానిసత్వం చేయాలి, కానీ యథార్థంగా ఉంటాడు. తన యజమానికి యథార్థంగా ఉండటం కాదు, దేవునికి విధేయత కలిగి ఉంటాడు. దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు తను చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని పోతిఫరు చూస్తాడు. యోసేపును బట్టి తన కుటుంబం ఆశీర్వదించబడుతుందని చెప్పి యోసేపుని తన కుటుంబానికి అధిపతిగా నియమిస్తాడు. ఆ తర్వాత అపవాది ఒక వల పన్నుతాడు. ఈ పోతిఫరు భార్య తనతో శయనించమని అడిగినప్పుడు యోసేపు చెప్పిన సమాధానం వింటారా? దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం ఎలా చేయగలనని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ మళ్ళా యోసేపుకి పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ దేవునికి విధేయత చూపిస్తాడు. తన యజమానుడు తను అంతగా నమ్ముతున్నాడు, ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఎలా మోసం చేస్తాను నేను, ముఖ్యంగా నా దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం ఎలా చేస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. తద్వారా ఆయనకి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తను తప్పు చేయకపోయినా అప్పటికే చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు. పోతిఫరు కుటుంబం మొత్తాన్ని తనే చూసుకుంటూ ఉంటాడు. పోతిఫరు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆ రాజ్యంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ కుటుంబం మొత్తాన్ని ఆయన మేనేజ్ చేస్తాడు,
మంచిగా మేనేజ్ చేస్తూ ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు. ఈ యోసేపు వల్ల ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అంతేకాకుండా తన యజమానురాలు తప్పు చేయమన్నా తప్పు చేయడు, ఇది ఒక టెస్ట్ తెలుసా మీకు. దేవుడు యోసేపుకి ఏమిద్దామనుకున్నాడు, అసలు ఆ ఐగుప్తు దేశం మొత్తాన్ని మేనేజ్ చేయటానికి, నడిపించడానికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. దానికి ముందు ఏం చేశాడంటే, దేవుడు పోతిఫర్ కుటుంబంలో యోసేపుని పెట్టాడు. ఎటువంటి పరిస్థితులు పెట్టాడు తెలుసా, చాలా దారుణమైన పరిస్థితులు పెట్టాడు. ఆయన బానిస. దేవుడు చూస్తున్నాడు, అసలు ఈయన ఏం చేస్తాడు, యోసేపు ఏం చేస్తాడు, యోసేపు ఏం చేస్తాడో మనం ధ్యానించుకున్నాం. యోసేపు దేవునికి విధేయత కలిగి ఉన్నాడు, యోసేపు యజమానికి నమ్మకంగా ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, యథార్థంగా వాళ్ళ చెప్పిన వెట్టి చాకిరంతా చేశాడు. దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు ఆశీర్వదించేశాడు. ఆయన చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ విషయాన్ని యజమాని గుర్తించాడు. ఆ కుటుంబం మొత్తాన్ని, కుటుంబం అంటే అది ఒక చిన్న ఇల్లు అనుకోమాకండి, అసలు దాదాపు అది ఒక రాష్ట్రంలా ఉంటుంది. ఒక రాష్ట్రాన్ని పరిపాలించినంత గొప్ప విషయం అది. ఆ మొత్తాన్ని యోసేపు జాగ్రత్తగా చూసుకుంటాడు. పొరపాటు చేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం ఎలా చేస్తానని చెప్పి పారిపోతాడు. అప్పటికి దేవునికి ఒక విషయం అర్థమైంది. ఏం విషయం? ఐగుప్తు దేశం మొత్తాన్ని యోసేపు చేతిలో పెడితే చాలా బాగా చూసుకుంటాడు. ఆ విషయం అర్థమైంది. మరలా ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఆయన దర్శనాలకి భావం చెప్తాడు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి వాళ్ళు జైలుకు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని దర్శనాలు వస్తాయి. దర్శనాలు వచ్చినప్పుడు జనరల్గా యోసేపు ఏమనాలి, ఏ నాకు చెప్పమాకండి దర్శనాలు, నేను చిన్నప్పుడు నాకు దర్శనాలు వచ్చినాయి, కానీ నా పరిస్థితి ఏంటి, మా అన్నలే నన్ను అమ్మేశారు, చంపేద్దాం అనుకున్నారు, ఈ దర్శనాల గురించి నాకు తెలియదు అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ దర్శనాలకి భావం చెప్పి ఇవి నెరవేరతాయి అని చెప్పాడు. ఆయన జీవితంలో దర్శనం నెరవేరకపోయినా చూసారు ఎంత నమ్మకం ఉందో దేవుని మీద, ఇవి నెరవేరతాయి అని చెప్పాడు. దేవుని మీద నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా జైల్లో ఉండి మళ్ళీ విధేయత చూపించాడు. ఆ విధేయత చూపించడం వలన జైలు మొత్తాన్ని ఆయనే చూసుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత సడన్గా ఒక్క రోజులో మొత్తం యోసేపు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఎందుకంటే యోసేపును దేవుడు ఆశీర్వదించే పరిస్థితి వచ్చేసరికి యోసేపు తన అన్నదమ్ములకు, కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఐగుప్తు దేశానికి గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అప్పుడున్న ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఏం చేస్తావు నువ్వు, ఒకసారి ఆలోచించండి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలవా? నువ్వు దేవుని పని చేయగలవా? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవా? దేవుని పనికి ఆర్థికంగా సహకరించగలవా? నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడగలరా? లేకపోతే ఆశీర్వాదం వచ్చేసిన తర్వాత వీళ్ళంతటితో నాకు సంబంధం లేదు, నాది నేను చూసుకుంటాను, నా స్వార్థం, అసలు నేను ఎవరికి ఉపయోగపడను, నా ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడను, వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలి, నేను మాత్రం గొప్ప, నాది నేనే చూసుకుంటాను, నా వరకే అని స్వార్థంతో ఆ గొప్ప ఆశీర్వాదం మొత్తాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టేసి అంతా అయిపోయి ఆ గొప్ప ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా అస్సలు దేవుని పని చేయకుండా దేవునికి దూరం అయ్యే స్థితిలో ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎవరినన్నా ఆశీర్వదించాలంటే ఈ మధ్యన ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని మీకు ఒకసారి వినిపిస్తాను. ఇతరులు మొండ్ల పదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు, ధనమోహములు మరియు ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. దేవుని ఆశీర్వాదం వచ్చేస్తే ఐహిక విచారములు, ధనమోసము, ఇతరమైన ఆపేక్షలు లోపలికి వస్తున్నాయి. అపవాది పనిచేస్తున్నాడు. అపవాది పనిచేసి వాళ్ళ ద్వారా గొప్ప పని జరగాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి, అనేక మంది ఆశీర్వదించబడాలి. కానీ అపవాది మధ్యలో ఏం చేస్తున్నాడు, అపవాది వచ్చేసి వాళ్ళ ఆలోచనలు మార్చేసి, వాళ్ళ తలంపులు మార్చేసి, వాళ్ళు వ్యర్థమైన వాటికి అదంతా ఖర్చు పెట్టేసి చిందర వందర చేసేసి చివరికి దేవుని పని చేయలేని స్థితికి వస్తున్నారు. అందుకనే నువ్వు ఆశీర్వదించమని అడిగితే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. యోసేపు గురించి చాలా వివరంగా, చాలా స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం. ముందు పోతీఫర్ ఇంటిని ఎలా మేనేజ్ చేస్తాడో దేవుడు చూశాడు. చాలా చక్కగా బానిస స్థితి నుంచి
అధిపతిగా మారి, కుటుంబానికి అధిపతిగా మారి, తప్పు చేయాల్సిన పరిస్థితుల్లో కూడా తప్పు చేయకుండా దేవునికి విధేయత కలిగి ఎంతో మంచిగా మేనేజ్ చేస్తాడు. అప్పుడు దేవునికి అర్థమైంది, ఐగుప్తు దేశాన్ని యోసేపు చేతిలో పెడితే చాలా బాగుంటుంది, ఎందుకంటే కరువు రాబోతుంది, ఆ కరువు వస్తే ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. ముందుగా యాకోబు సంతతి నాశనం అయిపోద్ది. యాకోబు సంతతి నాశనం అయిపోయిందంటే దేవుని చిత్తం నెరవేరదు. మరి ఎవరు కాపాడతారు? యోసేపు కాపాడాలి. యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యోసేపుకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, యోసేపును సడన్గా దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించే టైంకి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి యోసేపు రెడీగా ఉన్నాడు. యోసేపుకు దేవుడిచ్చిన బాధ్యత మీకు ఒకసారి నేను చదివినిపిస్తాను, చూడండి. ఆ బాధ్యత ఏంటంటే, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశము మీద ఏలికగాను నియమించాను. చూసారా ఎంత ఉన్నత స్థితి, ఎంత ఆశీర్వాదం. తర్వాత యోసేపు ఏం మాట్లాడతారంటే, మీరు త్వరపడి నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించాను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశం ముందు నివసించదవు, అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును, ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును, నీ ఇంటి వారికిని, నీకు కలిగిన అంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇంకా 5 సంవత్సరాల కరువు ఉంటుంది. 5 సంవత్సరాల కరువులో మిమ్మల్ని అందరినీ గోషేను దేశంలో ఉంచి మీకు పేదరికము రాకుండా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల పిల్లల్ని, మీ పశువుల మందల్ని నేను పోషిస్తాను. ఆహా, ఒక్కసారి ఆలోచించండి. అన్నదమ్ములే కదా ఈయన చంపేద్దామనుకున్నారు, అన్నదమ్ములే కదా ఈ నమ్మేశారు. ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళ మొత్తాన్ని పేదరికం రాకుండా పోషించాడు, వాళ్ళని కాపాడాడు, వాళ్ళని రక్షించాడు. అలా యోసేపు మారాడు. విధేయత వలన గొప్ప ఆశీర్వాదం వస్తుంది. విధేయత వలన ఉన్నత స్థానంలో ఉంటాం. మర్చిపోవద్దు, మనం దేవుని కోసం ఎదురు చూస్తున్నాం, అయితే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. కోతెంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. నువ్వు విధేయత కలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సహాయం చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు విధేయత కలిగి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. నేను మిమ్మల్ని కలిగిన వాళ్ళు దేవాస్తోత్రం సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, అపవాది ఉచ్చులో ఉండటానికి వీల్లేదు నాయన. దేవా నాయన, ఈ లోకమంతా సువార్త ప్రకటించబడుతుందని మీరు బైబిల్లో తెలియచేశారు. దేవా మిమ్మల్ని ఎరిగిన ప్రజలు ఆశీర్వదించబడి నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవాస్తోత్రం ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచేయండి. మీ పనికి సహకరించేవారిగా, మీ పని చేసేవారిగా, మీ చిత్తని నెరవేర్చేవారిగా వారిని బలపరచండి. నేను సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని నజరేయేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.